నమస్తే వెల్కమ్ టు స్పోర్ట్స్ ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం ప్రపంచమంతా సానుకూలంగా స్పందిస్తోంది తాజాగా కెనడా ఉమెన్స్ టీ ట్వంటీ టీంలో ఓ ట్రాన్స్జెండర్కు చోటు దక్కింది డేనియల్ మెగ్గా హే అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్గా రికార్డ్ క్రియేట్ చేయనుంది బంగ్లాదేశ్లో జరిగే రెండు వేల ఇరవై నాలుగు ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్కి కెనడా ప్రకటించిన జట్టులో డేనియల్ మెగ్గా హేకి చోటు దక్కింది ఐసీసీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో డేనియల్ మెగ్గాహే మెరిట్ మార్కులతో పాస్ అయింది దీంతో ఆమె త్వరలోనే అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయంగా మారింది అయితే రెండు వేల ఇరవైలో ఆస్ట్రేలియా నుంచి కెనడాకి వలస వెళ్ళింది డేనియల్ మెగ్గాహే అదే ఏడాది మహిళా జెండర్ ట్రాన్స్ఫర్ చేయించుకుంది అయితే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్న మొట్టమొదటి మహిళగా రికార్డు క్రియేట్ చేస్తూ ఉండడంతో తనకు గర్వంగా ఉందని ప్రకటించింది డానియల్ మెగ్గాహే ఇది నిజంగా చాలా గొప్ప విషయం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని వరల్డ్ క్రికెట్లో రిప్రజెంట్ చేయబోతున్నా ఇది నిజమవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు ఐసీసీకి నా మెడికల్ సమాచారాన్ని పంపించి నాకు అన్ని విధాలుగా సహాయం చేసిన నా డాక్టర్ని స్పెషల్ థ్యాంక్స్ ఐసీసీ ప్రతినెలా నా రక్త నమూనాలను స్వీకరించింది అదే నాకు పెద్ద సవాల్గా మారింది క్రికెట్ ఆడుతున్నప్పుడు అక్కడ ఇక్కడ అని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అలాంటి సమయంలో రక్త నమూనాలు ఇవ్వడం చాలా రిస్క్ అయితే డాక్టర్ సహకారంతో అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయగలిగా ప్రోటోకాల్ని అనుసరించి మహిళా క్రికెటర్గా ముద్ర వేసుకోగలిగా అంటూ చెప్పుకొచ్చింది డేనియల్ మెగ్గాహే అయితే ఐసీసీ నియమావళి ప్రకారం ట్రాన్స్జెండర్ మహిళలు మహిళా క్రికెటర్గా ఆడాలనుకుంటే వారి బ్లడ్ సీరమ్ని పన్నెండు నెలల పాటు పరీక్షిస్తారు మహిళ లక్షణాలున్నాయని నిర్ధారణ అయితేనే ఉమెస్ క్రికెట్ టీంలో ఆడటానికి అనుమతినిస్తారు ఈ పరీక్షలన్నీ క్లియర్ చేసిన డానియల్ మెగ్గాహే క్రికెట్ ఆడాలనుకునే ట్రాన్స్జెండర్లకు ఆదర్శప్రాయంగా నిలిచింది